చెప్పండి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ నాలుగేళ్ల అభివృద్ధి ఎలా ఉంది అంటే యువకుడిగా మీరు ఏం చెప్తారు ఈ నాలుగేళ్లలో ఇప్పటిదాకా ఇన్నేళ్ల తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు జరగని అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు కానీ అద్భుతంగా 90% పాడు ఆయన ఏదైతే మాట ఇచ్చారో అది తోచా తప్పకుండా చేశారు వాళ్ళ పెన్షన్ పెంచుదలైతేనేమి ఇళ్లసాలైతేనేంటి లేదంటే చేయొద్దని చెప్పి మహిళలకి ఆసరాగా ఉండవేంటి ఇలా లేదా విద్యా దీవెనండి ఇలా అనేక పథకాలు ఆయన ఏదైతే చెప్పారో అది మాట తప్పకుండా ఇవాళ ఆయన వాలంటీర్ వ్యవస్థతో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ప్రజలకు చేరుతుందా లేదా మీరు అర్హులైతే మీకు ఖచ్చితంగా చేరాలని ఆయనే మళ్ళీ ఆలోచన చేసి గడపడనే కార్యక్రమం పెట్టి నాయకుల్ని ఇంటికి పంపించి ప్రతి ప్రజల్ని మీరు మీకేంటమ్మా మీకు అందుతుందా మీకు అన్న ఇబ్బంది ఉందని అడగడం జరుగుతుంది ఇవాళ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు గడపడగలుగుతుండే ఎంతో ఆనందంతో బాబు మాకు అందరూ అన్నీ అందుతున్నాయి ఇవాళ ప్రతి ముసలామ ప్రతి చదువుకునే ఆమె ప్రతి ఒంటరి మహిళ ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ బాబు ఆయన ఇవ్వటం మూలంగా మేము వాళ్ళ పూటకి 2 పూట్ల ఆనందంగా తింటున్నాం చాలా ఆనందంతో ఉన్నారు తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారికి ఎటువంటి ఆదరణ వస్తుందంటే ఏమంటారు తూర్పు నియోజకవర్గానికి వస్తే దేవినేని నెహ్రూ గారు తనయుడిగా ఈయన ఎంతో ఉత్సాహంతో స్పీడ్తో వెళ్తున్నాడు మామూలుగా నెహ్రూ గారి తత్వం ఏంటంటే ఆయనకి ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కానీ వెంటనే ఆయన ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి చేయటం సాయం చేయటం వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం లేదంటే ఒక మహిళకి లేదంటే ఒక చదువుకునే అమ్మాయికి ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఆ కాలేజ్ యాజమాన్యానికి ఫోన్ చేసి ఇదిగో ఆ మహిళ చదువుకోవాలి అక్కడ ఫీజులు ఏమైనా ఉంటే డిస్కౌంట్ ఇవ్వండి లేదంటే అవసరమైతే నేను పైన పంపిస్తాను ఆ అమ్మాయి అక్కడ చదవాల్సిందే అనే తరహాలో ఆయన చదువుకునే పిల్లలకు కానీ పేదవాళ్ళకి కానీ లేదంటే పేద రైతులకు కానీ మా కాన్స్టిట్యున్సీలో రైతాంగం తక్కువ అయినా కానీ తూర్పు నుంచి ఇతర పక్క నుంచి తనలూరు నుంచి అటు నుంచి వచ్చే రైతులకు కూడా నేను ఆర్థిక సాయం చేయడం లేదంటే అక్కడ లోకల్గా ఆయన వీఆర్ వాళ్ళతో ఎంఆర్ వాళ్ళతో మాట్లాడి ఆయన అనేక సంక్షేమ పథకాలు చేసేవాడు నెహ్రూ గారు అదే తరహాలో వాళ్ళు అవినాష్ గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఆయనలో ఉంది ఏంటంటే అవినాష్ గారు పొద్దున్న 5 ఇంటి నుంచి ఆయన ప్రజలను ఉంటాడు అది ఇప్పుడు దాకా మేము నాకు తెలిసి నాకు 38 ఇయర్స్ వచ్చినాయి నేను అన్నాక నేను గత స్టూడెంట్ రాజకీయాల నుంచి తిరుగుతున్నప్పుడు నా 18 ఏళ్ళ నుంచి నేను ఎవరిని ఈ తరహాలో పొద్దున్న 5 ఇంటి నుంచి రాత్రి 11 ఇంటి దాకా ఓన్లీ ప్రజలే ప్రజలు పొద్దున్న 5 ఇంటి నుంచి ఆయన అదే పనిలో ఉంటాడు తప్పితే వేరే పని తెలియదు ఆయన ప్రజలు వల్ల బ్రహ్మరథం పడతారు అవినాష్ గారి ఆయన వెళ్తుంటేనే స్వచ్ఛందంగా రోడ్ల మీదకు రావటం ఏనాడు లేనంత ఈ 10వ డివిజన్ యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది ఎందుకనండి కేవలం కొంచెం నాయకత్వం లోపాల వల్ల కానీ అనేక కారణాల వల్ల కానీ ఇవాళ అవినాష్ లాంటి నాయకుడు వచ్చాడని అందరూ బయటకు వస్తున్నారు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అయితేనేమి లేదంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ వచ్చినాడు అయితేనేమి అందరూ బయటకు వచ్చి అవినాష్ గారికి వాళ్ళ బ్రహ్మరథం పడుతున్నారు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారు అనేక సంక్షేమ పథకాలను అమలు అంటున్నారు ఏమంటారు ఆ మేనిఫెస్టో కొంచెం నాలెడ్జ్ ఉన్నాడు కానీ చదువుకున్నాడు కానీ వాళ్ళు చదువుకున్నాడు కూడా కాదు మామూలుగా ఈ లబ్ధిదారుడికి కూడా నవ్వు వస్తుంది ఎందుకంటే ఆ రోజు నవరత్నాలు వస్తుంటే ఈ సంక్షేమ పథకాలు ఏంటి రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది డబ్బులు ఎక్కడ ఉంచేస్తా ఎక్కడి నుంచి తెస్తాడు వాళ్ళు ఇవన్నీ సంక్షేమ పథకాలు అయినా ప్రజలను సోమరపోతులు చేస్తున్నాడని ఏది పడితే అది మాట్లాడినా ఇవాళ చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు దీన్నే కొంచెం అప్గ్రేడ్ అంటారు అంటే దీన్నే ఒక నెక్స్ట్ లెవెల్ లాగా చేసి నువ్వు ఒకరికి ఇస్తావు నేను 2 ఇస్తా నువ్వు ఇద్దరికి ఇస్తావు నేను 3 ఇస్తా అన్న తరహాలో అతను చెప్తున్నాడు చెప్తే అతను సొంతంగా ప్రజల్లో యొక్క బాధ తెలుసుకున్నారు ప్రజలు దీనికి ఇబ్బంది పడుతున్నాడు ఇది దాన్ని మనం ప్రవేశపెడదాం అని ఏదీ లేదు మనం వేస్తున్నాం మేము చేయూత వస్తున్నాం కదా ఆడాలకి మనం వాళ్ళ ఇంటికి ఒకరికి ఇస్తున్నారు కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇద్దరికి ఇద్దాం అనే తరహా తప్పిదే అక్కడ ఏమాత్రం ప్రజల గురించి ఆలోచించలేదు ఇది కేవలం ఒక అబద్ధపు మేనిఫెస్టో ప్రజల్ని అనేకసార్లు మోసం చేశాడు మళ్ళీ కూడా మోసం చేయడానికి సిద్ధమయ్యాడు అందుకనే ఏమి లేదు ఏమంటారండి 14 తారీఖు నుంచి ప్రజలకు అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని తారీఖులు మార్చాడో మీకే తెలుసు మీ మీడియా వాళ్ళకి అతను తారీఖులు మారుస్తానే ఉంటాడు రేపు 14 కూడా ఏముండదు ఒకరోజు వస్తాడా జుట్టు నలచాలి అలా అనుకుని మైకు పెట్టుకుని ఊగుతాడు చెప్పితే అతనిలో కన్సిస్టెన్సీ కానీ నిజంగా ప్రజలకు సేవ చేద్దాం అని రాదు ఈ ఎడలకు కరెక్ట్గా 2 రోజులు తిరిగితే 3 రోజులు వెళ్ళిపోయి నాకు వద్దరా బాబు అని చెప్పి మళ్ళీ నేను అక్కడికి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళినా ఏదో పనుందని చెప్పి మాయ మాటలు చెప్పి ఇంట్లో వేసేసి పడుకోవడం తప్పితే వాళ్ళు ప్రజల్లో తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల బాధలు తెలుసుకునే అంత ఆలోచన కానీ అంత సమయం కానీ కేటాయించుకున్న దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు.